ఆరోగ్యం సహకరించకపోయినా రాష్ట్రం కోసం ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే తప్పుడు ఆరోపణలు చేయడం ఏం పద్ధతంటూ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాన్ని నిలదీశారు. జగన్ మాట మీద నిలబడని వ్యక్తి అంటూ మండిపడ్డారు. అటు బీజేపీ నేతలు టీడీపీపై చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. మిత్రధర్మం వద్దనుకుంటే నమస్కారం పెట్టేస్తామన్నారు. గవర్నర్ వివాదంపై మాత్రం నో కమెంట్ అనేశారు. వాళ్ళు వాళ్లే వాళ్ళు లీడర్షిప్ వాళ్లే ఆలోచించుకోవాలి తప్ప నేను చెప్పాను మిత్రపక్ష ధర్మం వల్ల నేను మాట్లాడను. మా వాళ్ళని కూడా నేను ఇంకా కూడా కంట్రోల్ చేస్తున్నాను, కంట్రోల్ చేస్తాను, నేను ఇంప్రూవ్ చేస్తాను. నేను కూడా నాకు ఎయిర్పోర్ట్లో కథ కనిపిస్తే తాడేపల్లి కూడా కనిపిస్తే తిట్టే పడుతుంది. డోంట్ టాక్. ఒకవేళ వద్దనుకుంటే నమస్కారం పెట్టి అప్పుడు మాట్లాడుకుందాం. దాన్ని కాంట్రవర్సీ అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని వ్యవస్థల మీద మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. కొంతమంది రాజకీయాలు మాట్లాడతారు కానీ మీకు తెలుసు నా కథ. నేను ఎప్పుడు హోందాతనంగా ఉంటాను. ఏది కూడా హోందాతనం తప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక పద్ధతి ఉంటుంది. ఒక గౌరవప్రదమైన పోస్టుల్లో ఉండే వ్యక్తులపైన ఎప్పటికప్పుడు మాట్లాడడం, బజార్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది. అది నేను పాటిస్తున్నా, అది కరెక్ట్ కాదు. ప్రజల్ని మోసం చేయాలి, మభ్యపెట్టాలి, ఇదేదో పెద్ద ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్నా చెప్పుకోవాలనుకుంటే ఎవరు దానికి సమాధానం చెప్పలేం. వీళ్ళకు ఒక అతనికి కావాల్సిన ప్రస్తుతం ఆయన కేసులు కావాలి. నేను ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది ఏంటంటే ఆ ఆస్తులు రాష్ట్ర ప్రజలవి. ఈరోజు ఏ ఆస్తులైతే రాష్ట్ర ప్రజల ఆస్తులు ఉన్నాయో తిరిగి తీసుకొని ఇల్లీగల్గా సంపాదించిన ఆస్తులు ఎవరైనా కావచ్చు, ఆయనే కాదు, ఎవరైనా సరే ఆ ఆస్తులు తీసుకొని మళ్ళా రాష్ట్ర ప్రజలకు ఖర్చు పెట్టాలి. బీహార్లో చేశారు, ఒరిస్సాలో కూడా చేశారు. ఎవడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మళ్ళీ అవినీతికి పాల్పడితే మళ్ళా జీరోకి వస్తాం అనేది వస్తే భయపడతారు. లేదు ఒక సంవత్సరం జైల్లో ఉంటాం, రాజమారి బతుకుతాం అంటే మాత్రం ఇదే మరి ఉంటుంది కరప్షన్. ఐ వాంట్ డూ దాట్. అందుకే నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను. నేను మా వాళ్ళు కూడా ఎవడైతే అధికారులు తప్పు చేసినా విపరీత సంపాదించినటువంటి డిస్ప్రపోర్షన్ కానీ రెడ్ సైండ్ రూట్ కూడా కాన్ఫిస్కేషన్ యాక్ట్ తీసుకొచ్చాం, అది కూడా ఉపయోగిస్తాం. ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతాం. ఎవరు సిన్సియర్గా చేసినా నేను తప్పు పట్టను. రాజకీయ ప్రయోజనాల కోసం ఉనికి కోసమే చేస్తే అది ప్రజలే ఆలోచించుకో ముందుకు పోవాలి. నేను ఏ విషయంలో కూడా నేను రాజీ పడడం లేదు.